అత్యంత ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్స్ ను శ్రీ సిటీకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన సీఎం జగన్ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కొన్ని పత్రికలను టీవీ ఛానళ్లను చూడొద్దని చెప్పడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. పార్లమెంటులో ఒక మహిళా ఎంపీని బహిష్కరించడాన్ని ఖండిస్తున్నామని అవినీతికి పాల్పడని వారు ఎవరున్నారని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను తాలూకా కార్యాలయంలో కాకుండా నగరపాలక కార్యాలయంలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి ఓటర్ల జాబితాను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ అనేది 3 సంవత్సరాల క్రితం విశాఖపట్నం దగ్గర ఒక గ్రామంలో మొదలు పెట్టారు. ఆ గ్యాస్ వల్ల చాలా మంది చనిపోయారు, వేల మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుతో కూడినటువంటి ఎల్జీ పాలిమర్ తిరుపతి జిల్లాకు రావడం దురదృష్టకరం. భోపాల్ గ్యాస్ డిసాస్టర్ ని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఎల్జీ పాలిమర్స్ ని నిషేధించాలని చెప్పి శ్రీ సిటీ యాజమాన్యాన్ని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఫలానా పేపర్ చదవద్దు, ఫలానా ఛానల్ చూడొద్దు అంటే ఇది నవ్వుకోవాల్సిన విషయం. ఆ ఆలోచన విధానాన్ని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు. దీన్ని నేను ఖండిస్తూ ఓటర్ లిస్ట్ పోయి మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నాయి, మున్సిపల్ ఆఫీస్ లో ఎందుకు పెట్టారు అని నేను అడుగుతున్నా. ఓటర్ లిస్ట్ ఎక్స్ట్రాక్ట్ అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు తహసీల్దార్. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? లేకుంటే రాసుకోండి మీరే, ముందుగానే రాసేసుకోండి మేము గెలిచినామని. మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ను ఈ రోజు సాయంకాలం లోపల టర్బన్ తహసీల్దార్ ఆఫీస్ కి షిఫ్ట్ చేయమని జిల్లా ఎలక్టరల్ ఆఫీస్ ను నేను డిమాండ్ చేస్తున్నాను.